ఏమైందిరా ఇద్దరు పాస్టర్లురా దుర్బోధలో కలిసిపోయారు ఒక సంఘం నూట అరవై మంది ఒక సంఘం యాభై మంది మొత్తం రెండు వందల పది మంది విశ్వాసులు కూడా వాళ్లతో కలిసిపోయారా తెలిసి కూడా ఏమీ చేయలేకపోయాన్రా ఆ దుర్బోధకులు రెండే రెండు నెలల్లో చ చాలా బాధగా ఉందిరా ఫెలోషిప్లు చెప్పలేకపోయావా ఏం చెప్పమంటావురా రెండు నెలల్లో రెండు సంఘాలని నాశనం చేసిన సమస్య కోసం మాట్లాడడానికి రెండు నిమిషాలు సమయం ఇచ్చారు ఆ రెండు నిమిషాల మాటలు కూడా సగం మంది వినలేదు పోనీ ఎవరినైనా కలిసి చెప్దామా అనుకుంటే నా వయసు అనుభవం బైబిల్ డిగ్రీలు ఉన్నాయా ట్రైనింగ్ ఉందా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నారు ఒక నిజాన్ని ఇంకొకరికి చెప్పడానికి ఇవన్నీ అవసరమా రా సరేలే అయిపోయింది కదా ఇంకొదలే ఏం వదిలేయమంటావురా ఒక పాపి మారుమనసు పొందితే పరలోకమంతా సంతోషిస్తుంది మరి ఆ మారుమనసు పొందినవాడు మరలా తప్పిపోతే దుర్బోధలో కలిసిపోతే పరలోకమంతా బాధపడుతుంది రెండు వందల ఆత్మలు నాశనమయ్యాయిరా ప్రభువుతో పాటు పరలోకంలో ఉన్న వాళ్ళంతా ఎంత బాధపడుతున్నారో ప్రభు ఎలా ఉన్నాడో సారీ ప్రభువా అక్కడున్న సేవకుల్లో ఉద్యోగాలు వదులుకుని సేవకు వచ్చిన ఆస్తులు వదులుకుని సేవకు వచ్చిన ఎన్నో త్యాగాలు చేసే సేవకు వచ్చిన ఉన్నారు కొందరినైనా పరలోకం చేర్చాలనే లక్ష్యంతో తమను తాము ఉపేక్షించుకుని సేవకొచ్చారు దేవుడు కూడా వాళ్ళని నమ్మి తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని కాయడానికి వాళ్ళని నియమించాడు వీళ్ళు ఏ సంఘం కోసమైతే పనిచేస్తున్నారో దేవుడు ఏ సంఘాన్నైతే అప్పగించాడో ఆ సంఘాన్ని ఎవరో వచ్చి మోసం చేస్తుంటే వీళ్ళింత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారో అసలు అర్థం కావడం లేదు రోజూ పేపర్ చదివి న్యూస్ చూసి ప్రపంచంలో ఏం జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది జిల్లాలో ఏం జరుగుతుంది తెలుసుకుంటున్నారు కానీ దేవుని సంఘానికి ఏం జరుగుతుంది దేవుని సంఘం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది అని తెలుసుకోవడానికి ఎందుకురా ఇష్టపడడం లేదు ఎక్కడో ఫ్లూ వస్తే ముందు జాగ్రత్తగా వీళ్ళు వీళ్ళు పిల్లలు వ్యాక్సిన్స్ వేయించుకున్నారు విశ్వాసులు మీరు మా పిల్లలు సోదరులు బంధువులను పిలిచే వీళ్లు విశ్వాసుల ఆత్మల్ని నాశనం చేసే సమస్య సంఘంలోనికి వస్తే ఎందుకురా ముందు జాగ్రత్త తీసుకోవడం లేదు దుర్బోధల కోసం ఎవరూ అధ్యయనం చేయరు అధ్యయనం చేసిన వాళ్ళని మాట్లాడినవరు ఎవరైనా అలాంటి వాటి మీద పుస్తకాలు రాస్తే కథలు జోకులు ప్రసంగాంశాలు ఉన్న పుస్తకాలు కొంటారు కానీ అలాంటి పుస్తకాల్ని ఎవరూ కొనరు ఫెలోషిప్ మీటింగ్స్లో వాటి కోసం చర్చించరు అలాంటి వాటి కోసం అవగాహన కల్పించడానికి ఎవరైనా మీటింగ్స్ పెడితే డబ్బులిస్తే కాని రామంటారు అందుకేరా రోజురోజుకి దుర్బోధ శాఖలు పెరిగిపోతున్నాయి సేవకుల్ని సైతం మోసం చేస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావడం లేదురా ఏడిపోస్తుంది ఏడిస్తే బాధపోదు బాధకు కారణమైన సమస్య మీద పోరాడితే పోతుంది దేవుడు పిలుస్తున్నాడు నేను వెళ్తాను నువ్వు నాకు చెప్పినప్పుడే చెప్పన్రా ఈ పాస్టర్స్ అంతా కరెక్ట్గా అది వెళ్తూ నువ్వు సాగలేవని నీలాగే నేను కూడా సేవకులంతా సరిగా లేరు అనే ఉద్దేశంలోనే ఉండేవాడిని కానీ దేవుని కోసం శేషం ప్రతి చోట మిగిలే ఉంది నిస్వార్థంగా సంఘక్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడే సేవకులు ఉన్నారా ఆహా నేనొక చిన్న జాబ్ చేసుకుంటున్నాను నా జీతంలో కొంత భాగంతో నీ ఫుడ్డు బ్యాడ్ చూసుకుంటున్నాను ఒక సేవకును పోషిస్తున్నాననే సాటిస్ఫాక్షన్ నా జాబ్ నాకు ఇచ్చింది నీ సేవలు నువ్వు సాటిస్ఫాక్షన్గా ఉన్నావా ఉన్నానని ఇప్పుడు చెప్పలేకపోవచ్చురా కానీ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది ఆహా